సంపూర్ణ మద్య నిషేధాన్ని సీఎం జగన్ అటకెక్కించారని ఏపీ మహిళా సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత బ్రాండ్లతో వ్యాపారం చేసుకుంటూ ప్రజల ఆరోగ్యంతో జగన్ చలగాటమాడుతున్నారని మహిళా సమాఖ్య సభ్యులు మండిపడ్డారు. తక్షణమే గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎత్తేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలంటున్న ఏపీ మహిళా సమాఖ్య మహిళలతో మా ప్రతినిధి సుంకర్ణ ఫేస్ టు ఫేస్. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు జిల్లా ఎక్స్చేంజ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఏదైతే మద్యం సీసాలను కూడా పగలగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడే కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మ, ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి ఈ సందర్భంగా? మేము చెప్పేది ఏమంటే, ఇంతకుముందు 4.5 సంవత్సరం కిందట జగన్ రెడ్డి ఓట్లకు వచ్చినప్పుడు అమ్మ నేనైతే సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, నాకు ఓట్లేయండి అని గెలిచినటువంటి జగన్ రెడ్డి ఈ రోజు మరీ ఎలక్షన్స్ వచ్చే టయానికి కూడా అమలు చేయకపోవడం అంటే చాలా దారుణమైన విషయం. అట్లాగే మేము ఏపీ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేయడం ఏమంటే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. అట్లాగే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, వారి వారి మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరచాలని మేము మహిళా సమాఖ్యగా కోరుకుంటున్నాం. ఈ మద్యపాన నిషేధం చేయకపోవడం వల్ల మహిళలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ వాళ్ళ భర్తలు కల్తీ మద్యం, నాసిరకం మద్యం సొంత బ్రాండ్లని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తయారు చేస్తా ఉంది. అవి తాగి చాలా మంది చనిపోతున్నారు. వారి భార్య పిల్లలు రోడ్ల మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి కుటుంబాలందరికీ ప్రభుత్వం అండగా ఉండాలని, వాళ్ళకు సహాయం చేయాలని. ఈ మద్యపాన నిషేధాన్ని 4.5 సంవత్సరం అయినా కూడా అన్ని నవరత్నాలు ఇస్తా అని ఏది ఒకటి పొందుపరచకుండా ఏదేదో ఇస్తున్నారు, కానీ ఇచ్చిన దానిలోకి దీన్ని కూడా పొందుపరచమని చెప్పినాము. దీన్ని ఇంతవరకే దీన్ని పట్టించుకున్నాం లేదు. కానీ ప్రభుత్వము ఏమి నిద్రపోతుందో ఏమో, కానీ నీళ్లు దొరకడం లేదు, కానీ మందు దొరుకుతుంది ఈ జనాలకి. కానీ అసలు ఉసుక లేక గవర్న పనులు ఇబ్బంది పడి ప్రజలు ఎంత నష్టమవుతున్నారో, వాళ్ళ భర్తల గురించి భార్యలు ఎంత చితబతమవుతున్నారో. అల్లంపూర్లా మద్యపానం పెట్టినాడు అగ్గు అని అక్కడ పోయి ఎంతమంది చనిపోతున్నారు, రాలేక తాగి పడిపోయి అట్లా సంసారాలు ఎన్ని కూలిపోతున్నావో జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు అయింది కూడా కళ్ళు తిరగడం లేదు. ఆయన ఏమాత్రం చిత్తశుద్ధున్నా కానీ ఇది ఆలోచించి రేపు ఎలక్షన్ల సందర్భంగా ఆయన బంద్ చేయాలని మేము మహిళా సమాఖ్య తరఫున ఇవి చేపట్టినాము. కానీ ఇప్పుడు చేపట్టి మేము అనుకునేది ఆయన చెయ్యకుంటే మేము ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మందు వలన. ఇబ్బందికరమయ్యి సంసారాలు లేక రోడ్ల పాలై పనులు లేక పిల్లలకు బళ్ళకి ఆయన నవరత్నాలు ఇచ్చిన అవి ఛార్జీలు ఇచ్చినాడు. కానీ ఆయన అమ్మఒడి ఆవడి ఒడి వాళ్ళ ఫీజులకు సరిపోవు. వాళ్ళు ఊరికే 4.5 సంవత్సరమైన ఒక్క పని చేసింది లేదు. ఆయన ఆయన ఇచ్చిన డబ్బులకి ఆయనకే గుంజుకుంటున్నాడు జనాల కాడ. 9.5 ఏళ్ల కాలంలో ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని ఇంకా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దీనివల్ల కూడా నాసిరకం మద్యం తాగి మహిళలు ఏదైతే చాలా ఇళ్లలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, చాలా మంది నాసిరకం మందు తాగి అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలి, లేకపోతే తమ ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని ఏపీ మహిళా సమాఖ్య మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రవేది, కర్నూలు. ప్రభుత్వమే దగ్గర నుండి షాపులు నిర్వహించారు.